వెల్కమ్ టు మల్టీప్లెక్స్ ఛానల్ బిగ్ బాస్ నాన్ లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది ముమేద్ ఖాన్ తొలి వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బ్యాగ్ సర్దేసిన ఈ హాట్ బామ్మ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది వచ్చి రావడంతోనే అఖిల్ బిందు మాధవిల మధ్య విడాకులు అంటూ ఫిట్టింగ్ పెట్టింది ఇదేమైనా అత్తారిల్ అనుకుంటున్నావా ఎప్పుడంటే అప్పుడు రావడానికి ఎప్పుడంటే అప్పుడు పోవడానికి అని అంటుంటారు ముమేద్ ఖాన్కి బిగ్ బాస్ హౌస్ అత్తారిల్లే తాను కావాలనుకున్నప్పుడు వస్తుంది వద్దనుకున్నప్పుడు పోతుంది సీజన్ వన్లో రెండో వారంలో ఎలిమినేట్ అయిన ముమేద్ ఖాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ హౌస్లోకి పంపారు ఆ తర్వాత ఫిఫ్టీ ఎపిసోడ్ల వరకు ఆమెను కంటిన్యూ చేశారు ఇప్పుడు బిగ్ బాస్ నాన్ నాన్స్టాప్లోనూ సేమ్ సీన్ తొలి వారంలోనే ముమేద్ ఖాన్కి బిగ్ షాక్ ఇచ్చారు ఎలిమినేట్ చేశారు తెగ ఏడ్పింగ్ చేశారు నాకు అన్యాయం జరిగిందంటూ ముమేద్ ఖాన్ తెగ గోల చేసింది అయితే ఇదంతా పెద్ద డ్రామా అని తేలిపోయింది తొలి వారంలో ఎలిమినేట్ అయిన ముమేద్ ఖాన్ మళ్లీ హౌస్ లోకి వచ్చేసింది బుధవారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో ఎంట్రీ ఇచ్చేసింది ముమేద్ ఖాన్ కోర్టు టాస్క్ లో భాగంగా ముమేద్ ఖాన్ కోర్టు జడ్జిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది అఖిల్ బిందు మాధవిల మధ్య విడాకుల ఇష్యూ అంటూ ఏదో డ్రామా క్రియేట్ చేసి ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టింది ముమెత్ ఈ డ్రామాలో యాంకర్ శివాని వకీల్గా మార్చేశారు బిగ్ బాస్ అయితే ని ఎందుకు ఎలిమినేట్ చేశారు మళ్ళీ ఎందుకు తీసుకుని వస్తున్నారో తెలియలేదు బిగ్ బాస్ లెక్క ప్రకారం ప్రేక్షకులు ఓట్లు వేయలేదు అందుకే పీకేశాం అంటున్నారు అలాంటప్పుడు ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన వాళ్ళని మళ్లీ హౌస్లోకి తీసుకురావడం ఏంటో మరి గేమ్ ఆడుతుంది అనుకుంటే ఆమె కంటే బాగా ఆర్జీ చేతూ ఆడతాడు అసలు అతన్ని ఎలిమినేషన్ని ఎవరూ ఊహించలేదు అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అర్ధాంతరంగా ఎలిమినేట్ చేశారు ఆర్జే చేతు రీఎంట్రీ ఇస్తే గేమ్ మంచి రసపట్టులో ఉండేది ఎవరు రావాలి ఎవరు పోవాలన్నది బిగ్ బాస్ ఇష్టం కాబట్టి ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు ఓట్లు వేసే ప్రేక్షకుల్ని మాత్రం ఫూల్స్ని చేస్తూనే ఉన్నారు బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి మల్టీప్లెక్స్ ఛానల్